आपका रिश्ता राजीव जी के साथ था इंदिरा जी के साथ था और नेहरू जी के साथ था बंधव अनुबंध ना कंटे मुझे नेहरू गार तो, तो राजीव गांधी तो बंधव अनुबंधी मन जैसे मुझे याद है जब कांग्रेस पार्टी ने तेलंगाना की जनता के साथ तेलंगाना का वायदा किया था ना दी। तेलंगाना नाला तेलंगाना हामी कांग्रेस पार्टी विषय दो हजार चार में कांग्रेस पार्टी ने तेलंगाना के लोगों से कहा था कि हम तेलंगाना बनाने के बारे में सोच रहे हैं रू वेला తెలంగాణ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది సోనియా గాంధీజీనే తెలంగాణ ఆ తర్వాత గౌరవనీయుడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు मैंने आपसे कहा कि रिश्ता राजनीतिक नहीं है रिश्ता मोहब्बत का है पारिवारिक है संबंध राजकीय संबंध प्रेमा, आप्यायता अभिमान संबंधी मना जब सोनिया जी ने तेलंगाना की बात की थी उन्हें मालूम था कि कांग्रेस पार्टी को राजनीतिक नुकसान हो सकता है సోనియా గాంధీ గారు తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగవచ్చు అనే ఆలోచన వారి మనసులో ఉండే మగర్ తప్పి తెలంగాణకి గరీబ్ జనతా కిసానో కే మజదూరో కే రాజకీయ నష్టం జరిగిన సోనియా గాంధీ గారు తెలంగాణలో పీదవారికి రైతులకి లేబర్ కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. मगर सच्चाई है कि 10 साल बाद जो सोनिया जी का सपना था आपका सपना था उस सपने को आपके चीफ मिनिस्टर ने पूरा नहीं होने दिया. ఖని పదేళ్ళ తరువాత కూడా పదేళ్ళ తరువాత మీకల సోనియా గాంధీ గారి కళ प्रत्येक తెలంగాణ రాష్ట్రంలో नेरवेकुंडा मुख्यमंत्री मन और आज चुनाव से पहले लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है दोराला तेलंगाना प्रजाला तेलंगाना मध्य इलेक्शन युद्ध मन एक तरफ आपके चीफ मिनिस्टर और उनका परिवार ఒక సైడ్ ఏమో ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు उनका परिवार सरकार के सबसे जरूरी डिपार्टमेंट्स कंट्रोल करता है ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వంలోన ముఖ్యమైన శాఖలని డిపార్ట్మెంట్లీ కంట్రోల్ చేస్తన్నాయి వారి ఆధీనంలో పెట్టుకున్నాయి చాయి వో జమీన్ హో రేథో శరాబ్ హో चीफ मिनिस्टर का परिवार इन चीजों को तेलंगाना में कंट्रोल करता है ముఖ్యమైన శాఖలు భూముల విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ముఖ్యమంత్రి కుటుంబం వారి ఆధీనంలో ఉంచుకుంటున్నారు చీఫ్ మినిస్టర్ జైసే నీ రాజా జై కడితే ఒక ముఖ్యమంత్రి కాదు ఈయన ఒక రాజాగా ఒక రాజాగా వివరిస్తున్నా మన చేస్తున్నాను కళేశ్వరం मालूम మాలూ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు प्राइस एस्केलेशन करने के बाद एक लाख करोड़ रुपए का नया बजट बनाया दरवंची कालेश्वरम प्रोजेक्ट कॉस्ट पंची लक्ष्य कोटलू अभी निर्जिगिंदान जेपीरे मना जस्टनानु आपकी जमीन डूबा दी मी भूमुल मुंचार आपसे जमीन छीन ली मी भूमुल लाकुनार मैं आपसे पूछना चाहता हूं इस प्रोजेक्ट से आपको क्या फायदा मिला कालेश्वरम प्रोजेक्ट నుంచి మీకేనా లాభం జరిగిందా క్యా కే పానీ మిలా ఇక్కడ మీకు నీళ్లు వచ్చినాయా ఇక్కడ వచ్చిన జనానికి ఏమన్నా లాభం జరిగిందా సిర్ఫ్ చీఫ్ మినిస్టర్ కే బ్రాక్టర్ మిత్ర మిలా కేవలం ముఖ్యమంత్రి యొక్క పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే లాభం జరిగిందని చెప్పి నేను మన చేస్తున్నాను ధరణి పోర్టల్ సెహాకి ఫైదా హు ధరణి పోర్టల్ ద్వారా మీ ఎవరకైనా లాభం జరిగిందా ధరణి పోర్టల్ बनाया और आपकी जमीन आपसे छीन ली ధరణి పోర్టల్ ద్వారా మీ భూములు मुख्यमंत्री లాక్కున్నాడు కంప్యూటరైజేషన్ का बहाना था लक्ष्य आपकी जमीन छीनने का था कंप्यूटराइज చేస్తా అని చెప్పి మీ భూములు मुख्यमंत्री లాక్కున్నాడు రికార్డ్స్ కో ట్యాంపర్ करके बदल बदल के తెలంగాణ గరీబ్ లోగో భూముల భూముల మార్చి నిరుపేద భూములు మినిస్టర్ పే నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్క్వైరీ ఇప్పుడు మీ ముఖ్యమంత్రి మీద సిబిఐ కేసు ఉండదు ఎంక్వైరీ ఉండదు ఈడీ కేసు ఎంక్వైరీ ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు

రామప్ప గుడికి పోయినరు దండం పెట్టుకున్నారు సంతోషం మంచి పని ఆడికేళ్ళు వచ్చి నోటికొచ్చిన మాటలు నోటికొచ్చిన తిట్లు ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ది కుటుంబ పాలన రాహుల్ గాంధీ ఎవడు అసలు లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు ఇక్కడికి వచ్చి మన గొంగళ కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ది ఆయన ఆమె చెల్లె ఇద్దరస్తారు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలబడచ్చు సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరాగాంధీని చచ్చిపోయిన రాజీవ్ గాంధీని చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు గొంగళ్ళలో కూర్చొని కూడా నేను ఇంటికెళ్ళి వెళ్తా గొంగళ్ళు తినుకుంటా అట్లా లేదా అయ్యాలా ఇంకా దరిద్రం చెప్తాం మీకు నేను ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ మొత్తం కరప్షన్ల గురికపోయింది అవినీతిమయం అయిపోయింది ప్రభుత్వం అంటాడు లక్ష కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది ఇవాళ అమెరికా వాళ్ళు పురస్కారాలు ఇస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే తెలంగాణలో కేసీఆర్ కట్టిండు కాళేశ్వరం కట్టిండని అమెరికా వాళ్ళు సైతం గుర్తిస్తున్నారు అమెరికాలో ఉండే ప్రపంచ ఎన్వైరన్మెంటల్ కాంగ్రెస్ వాళ్ళు పిలిచి మరి అవార్డులు ఇస్తా ఉన్నారు కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకైతే అర్థమవుతలేదు ఎనభై వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది కొద్దిగా బుర్రబుద్ధి ఉంటే ఎనభై వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అంటే మరి ప్రాజెక్ట్ ఎక్కడిది అసలు ప్రాజెక్టు ఖర్చు కంటే ఎక్కువ అవినీతి చేసిండే మాట్లా ఇంకా ఒక విచిత్రమైన మాట నిన్న మాట్లాడేది నిన్న మాట్లాడతాడు రాహుల్ గాంధీ మనమాట బీజేపీ టీం మాట మేము బీజేపీ టీం కాదు మీరే ఇవాళ ఈ దేశానికి టీం మీరు టీం అంటే ఏంది చోరు టీం మీరు చోరు టీం ఏ టు జెడ్ ఏ టు జెడ్ కుంభకోణాలు చేసిన దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ అంటే ఆదర్శు బి అంటే బోఫోర్సు సి అంటే కామన్వెల్త్ చెప్పుకుంటూ పోతే జెడ్ దాకున్నాయి ఏ టు జెడ్ ఆకాశం నుంచి పాతలం దాకా దోచిన పార్టీ దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆకాశంలో ఎగిరే ఆగస్టా హెలికాప్టర్ నుంచి పాతలంలో ఉండే బొగ్గు దాకా దేన్ని వదలకుండా దోచుకున్న కాంగ్రెస్ పార్టీ స్వయంగా మీ కేంద్ర మంత్రులు జైళ్ళకు పోయిన కాంగ్రెస్ పార్టీ ఆఖరికి అలా రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద కూడా ఈడీ విచారణ అవుతా ఉంది నేషనల్ హెరాల్డ్ కేసులో వాళ్ళొచ్చి దేశానికి ఈ బీ టీము సి టీం నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇలా మేము బి టీం కాదు మీరే సి టీం ఈ దేశానికి చోరు టీం ఇంకొక మాట కూడా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఏం బాగా కాలేదు తెలంగాణలో ఏం చక్కగా కాలేదు తెలంగాణలో తొమ్మిదిన్నర రేపు పదేళ్లలో కేసీఆర్ ఏమి ఇడిచిపెట్టిండు ఇవాళ జిల్లాకొక మెడికల్ కాలేజ్ పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా రేపు మా దివ్యాంగులకు కానీ లేదా ఇతరులకు కానీ ఎవరికన్నా ఒక జబ్బు వస్తేనో సమస్య వస్తేనో హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేకుండా ఏ జిల్లా కా జిల్లా ఇవాళ ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టిన ఒకే ఒక్క నాయకుడు ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఇలా విద్య బాగైతలేదా వెయ్యిన్నొక్క గురుకుల పాఠశాలలు పెట్టుకోలేదా ఒక్కొక్క అమ్మాయి మీద అబ్బాయి మీద ఇవాళ బ్రహ్మాండంగా లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఒక్కొక్కరిని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తలేడా కేసీఆర్ ఇవాళ సంక్షేమం బాగలేదా ఎంత అద్భుతమైన సంక్షేమం నడుస్తున్నది దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షను ఇతరులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా బీడీ కార్మికులు పదహారు రాష్ట్రాల్లో ఉన్నారు ఎక్కడన్నా ఏ రాష్ట్రం బీడీలు చుట్టే అక్కా జిల్లెలను వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇబ్బంది పడతారు వాళ్ళకు కూడా ఆదుకోవాలనే ఆలోచన చేసిన ప్రభుత్వం ఉందా ఒక కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఇవాళ మీరందరూ చూసే ఉంటారు కొత్తగా పెన్షన్ ఇతరులకేమో ఆసరా పెన్షన్ ఐదు వేల రూపాయలు పెంచబోతూ ఉన్నాం ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ రాబోతా ఉంది అది మాత్రమే కాదు కొత్తగా మరొక రెండు ముఖ్యమైన కార్యక్రమాలు రాబోతా ఉన్నాయి మొన్నటి దాకా రైతు బీమా రైతు బీమా వ్యవసాయ పొలాలు ఉన్న వాళ్ళకు మాత్రమే బీమా వచ్చేది ఈసారి కేసీఆర్ గారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో తెల్ల కార్డున్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ బీమా చాలు కాబోతా ఉంది ఎల్ఐసి ద్వారా తొంభై మూడు లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా ఎల్ఐసి ద్వారానే చేస్తాం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు పొరపాటున కుటుంబ యజమానికి ఏమైనా అయితే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి డైరెక్ట్గా మీకు తెలుసు ఎల్ఐసి ఏజెంట్ల సంగతి ఇల్లు ఉన్నారా ఎల్ఐసి వాళ్ళు ఎవరన్నా ఉంటారు నాకు తెలుసు అనుకున్నా నేను ఎల్ఐసి ఏజెంట్లు ఎస్సు అంటే ఖతర్నాకు వాళ్ళు ఎట్లా అంటారా బండరాయిని కూడా గరగదీస్తారు అంత శక్తి ఉంటుంది వాళ్ళకు అట్టకట్టా మనిషి ఉన్నాడు అనుకో అట్టకట్ట ఉన్నను కూడా కుసోబెట్టి పది నిమిషాలలో బేజారు చేస్తారు నువ్వు రేపే చచ్చిపోతావు రా ఆయన కన్విన్స్ చేస్తారు నువ్వు రేపే వస్తావు నువ్వు పుట్టుకున్నది వస్తే నీ కుటుంబం ఆయన తాగమవుతుంది అని చెప్పి పాలసీ చేయిస్తారు కాకపోతే ఏమవుతుంది ఎల్ఐసి కట్టినాక ఏమవుతుందంటే మనం కూడా మన లొల్లిలా మన లాపర్వాల వాళ్ళ అప్పుడప్పుడు మర్చిపోతాం ఒకటో రెండో మిస్ అవుతాం ప్రీమియంలు మిస్ అయినాకేమవుతుంది సహజంగా మళ్ళా పాలసీ ల్యాప్స్ అవుతుంది ఈ కార్డు నుంచి ఆ బాధ లేదు ఇక మీకు మీరు పాలసీ కట్టేది లేదు మీరు పైసా ఇచ్చేది లేదు మొత్తం కేసీఆర్ గారే గట్టి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ధీమానిచ్చే విధంగా ఎల్ఐసి ద్వారా కేసీఆర్ భీమా అనే కొత్త పథకానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు అదేవిధంగా కొత్త పథకం ఇంకొకటి అన్నపూర్ణ అనే పథకం ఆ అన్నపూర్ణలో ఇవాళ ఎంత గొప్ప పథకం అంటే మనం ఇప్పటికే భారతదేశంలో ఇవాళ బియ్యం బండి చుట్ల పంజాబ్ను హర్యానాను దాటిపోయినాం బ్రహ్మాండంగా ఇవాళ పంజాబ్ను హర్యానాను దాటిపోయి దేశానికి అన్నపూర్ణగా దేశానికే ధాన్య భండాగారంగా మన తెలంగాణ అవతరించింది ఇవాళ బియ్యం పండించుట్ల అందుకే ముఖ్యమంత్రి గారు కొత్త నిర్ణయం తీసుకున్నారు దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ మరి మన దొడ్డు బియ్యం ఎందుకు ఇయ్యాలి అని ఆలోచన చేసి తొంభై మూడు లక్షల తెల్ల కార్డులు ఏవైతున్నాయో ప్రతి తెల్ల కార్డు ఉండే కుటుంబానికి అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద అందరికీ సన్న బియ్యం కూడా ఇయ్యబోతా ఉన్నామని మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంటే మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి సంస్కరణలు సంక్షేమ ఫలాలు మరింత విస్తృతంగా ప్రతి కుటుంబానికి అందుతాయి ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పొద్దున పూట బడికి పోతే గవర్నమెంట్ బడికి పోతే ఉదయం ముఖ్యమంత్రి అల్పాహార కథ పథకం అంటే పొద్దున టిఫిన్ పెట్టే పథకం మొన్ననే చాలా అయింది మధ్యాహ్నం సన్న బియ్యంతో బువ్వ పెడతాం ఇక అన్నపూర్ణ కూడా చాలా అయితే ఏమవుతుంది సాయంత్రం రాత్రి పూట కూడా మూడు పూటలు ప్రభుత్వం పెట్టే సన్న బియ్యంతో ప్రభుత్వం ఇచ్చే నాణ్యమైన భోజనంతో కుటుంబం పాది అరుసుకునే కార్యక్రమం వాళ్ళని కాపాడుకునే కార్యక్రమం అంటే ఒక వండి పెట్టుడు మూతి దుడుసుడు తప్ప అన్ని ప్రభుత్వమే చేస్తుంది పుడితే పైసలు చదువుకుంటే పైసలు లగ్గం చేసుకుంటే పైసలు గవర్నమెంట్ దావాఖానకు పోయి అయితే పైసలు కొద్దిగా పెరిగి మళ్ళా అంగన్వాడికి పోతే మొత్తం మళ్ళా గవర్నమెంటే స్కూల్ కోతే గవర్నమెంటే ఇంకొద్దిగా పెరిగి ఉద్యోగానికి పోతే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించేది గవర్నమెంటే రిటైర్ అయితే ఆసరా పెన్షను చచ్చిపోతే కూడా ఇప్పుడు కేసీఆర్ బీమా రైతు బీమా తప్పు పట్టుకోకరి ఈ మాట అంటున్నాను అంటే కుటుంబానికి పుట్టుక నుంచి చావు దాకా అన్ని రకాలుగా అండగా ఉండే ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడైనా ఉందా కరెంటు బాగా చేసిండు కేసీఆర్ తాగునీరు బాగా చేసిండు సాగునీరు బాగా చేసిండు సంక్షేమం బాగా చేసిండు విద్య బాగా చేసిండు వైద్యం బాగా చేసిండు నాకు మొన్న శంకరయ్య గారనో పెద్ద మనిషి ఉంటాడు సిరిసిల్ల ఆయన నేను అడిగిన ఎట్లున్నది సార్ మరి ఏమనుకుంటాను ఎలక్షన్ వచ్చింది కదా ఏమనుకుంటానని అడిగినా ఆయన నవ్వుకుంటే చెప్పిండు మీరు ఏమనుకోరు కదా నేను చెప్తే అన్నాడు నేనేమనుకోను సార్ చెప్పు అన్నా అంటే ఏమన్నాడంటే సార్ నిజంగా చెప్తున్నా పైన కేసీఆర్ మంచినే ఉన్నాడు కింద ప్రజలు మంచినే ఉన్నారు ఆయనకు వాళ్ళకి లింక్ ఉంది కానీ మధ్యలో మీ తెల్లంగిలు వేసుకున్న వాళ్ళతోనే సమస్య ఉంది సార్ అని చెప్పిండు తెల్లంగిలు లేసుకున్న వాళ్ళు ఎవరైతేనో మనతోనే సమస్య ఉందని చెప్పిండు మా రాజకీయ నాయకులతోనే మధ్యలో ఉన్న వాళ్ళతోనే సమస్య ఉంది సార్ కొద్దిగా అలుగుడుగులు కూడా ఏమైనా మీ దగ్గరనే ఉన్నది తప్ప ప్రజలల్లో ఏం లేదు సార్ ప్రజలంతా మంచిగానే ఉన్నారు సుభిక్షంగా ఉన్నారు రైతులు సంతోషంగా ఉన్నారు మహిళలు సంతోషంగా ఉన్నారు దివ్యాంగులు సంతోషంగా ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారు కేసీఆర్ పరిపాలనలో ఏమన్నా పంచాయతీ ఉంటే రాజకీయ నాయకులలోనే ఉంది నాకు పదవి రాకపోయాడే నాకు టికెట్ రాపోయానే బాధ తప్ప వేరేది మాత్రం ఏం అని చెప్పిండు కరెక్టేనా నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే సరే రాజకీయాలు ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ శతాబ్దానికి శతాబ్దానికి ఒక్కడు వస్తాడు కేసీఆర్ లాంటి నాయకుడు అట్లాంటి నాయకుడిని పొరపాటున కూడా వదులుకోవద్దు మంచి చేసే ప్రభుత్వాన్ని మంత్రి మంచి చేసే ప్రభుత్వాన్ని మంచి చేసే ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే జేబులో ఉన్న కడకు వంద రూపాయల నోటు వారేసి రోడ్డు మీద ఉండే చిల్లర ఏరుకున్నంత బుద్ధి తక్కువ పని అవుతుంది జేబులో ఉండే కడకు వంద రూపాయల నోటు ఎవడని వారేసుకుంటాడు పారేసుకొని కింద చిల్లర ఉందని ఏర్కుంటే ఆయన ఏమవుతుంది ఇది వీక్తుంది అది వీక్తుంది ఇది కాకుండా నాశనం అవుతాం ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పోటీ ఎవరెవరికి ఉందండి కేసీఆర్ గారు మన నాయకుడు మన జట్టు మన క్యాప్టెన్ కేసీఆర్ అవతల కాంగ్రెస్ క్యాప్టెన్ ఏమో దావుద్ ఇబ్రాహీమ్ చార్ల శివరాజ్ కంటే పెద్ద దొంగ రేవంత్ రెడ్డి ఉద్యమంలో ఎక్కడున్నారో భావి తెలంగాణలో అంటే ఆ రోజు లేడు బీజేపీ అధ్యక్షుడు ఇలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమందరం రాజీనామా చేసినాం ఇదే కిషన్ రెడ్డి ఆ రోజు రాజీనామా చేయరాబాయి అంటే ఆయనతో అమెరికా వారిపోయింది ఎక్కడిక్కడ ఉంటే తంతరేమో అని చెప్పి అమెరికా వారిపోయింది ఈ ఇద్దరు ఆక్షిపాయలట కేసీఆర్కి పోటీ అట కిషన్ రెడ్డి రైఫిల్ రెడ్డి కేసీఆర్కు పోటీ ఇక మన కర్మ కాకపోతే ఇసొంటోళ్లతో పోటీ చేసుడు ఇసొంటోళ్ళతో మనం కొట్లాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది తిరుగులేని విధంగా తిరుగులేని విధంగా ఇవాళ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఇద్దరికి బుద్ధి వచ్చేటట్టు ఇద్దరికి తెలంగాణ తెగువ తెలంగాణ పౌరుషం చూపేటట్టు మన దివ్యాంగులు పనిచేయాలి రాబోయే నలభై రోజుల్లో ఒక్కొక్కరు మీరు సైన్యంలాగా కదిలి ఐదు లక్షల అరవై ఐదు వేల మంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఇంకా తీసుకునే వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు పది పదిహేను వేల మంది ఉండొచ్చు వాళ్ళకు కూడా ఇచ్చుకుందాం కడుపు నిండా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుందాం మీ ఐదు లక్షల ఐదు లక్షల డెబ్బై వేల సైన్యం ఐదు లక్షల డెబ్బై వేల సైన్యం మీరు ఒక్కొక్కరు పది మందిని అరుచుకుంటే అదే యాభై లక్షలు అవుతుంది అర్థమైందా మీ ఒక్క ఓట్లతో మీ ఒక్క దీవెన్లతోనే మేము గెలిచిపోతాం మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీకు విశేషమైన సేవలు అందిస్తారు దయచేసి మిమ్మల్ని నేను కోరేది దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఎన్నికల సందర్భం ఎన్నికల సందర్భం ఎన్నికల సందర్భం మనం కూడా జాగ్రత్తగా ఎందుకంటే ఏ మాట చెప్పినా ఎన్నికల అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు జాగ్రత్తగా మనందరం కూడా రేపటి రోజున కావాల్సిన పనులు జిల్లాకు ఒక దివ్యాంగ భవనం నియోజకవర్గానికి ఒక దివ్యాంగ భవనం మీ అందరికీ అడ్డాగా మీ సమస్యలన్నిటికీ ఒక కేంద్రం తప్పకుండా చేసుకుందాం